సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అంగన్వాడీ సెంటర్ 5వ వార్డులోని వలస కార్మికులైన నిరుపేద 50 కుటుంబాలకు శ్రీ అన్నమయ్య భజన మండలి అధ్యక్షులు బాచిమంచి కొండయ్య అనంత లక్ష్మిల కూతురు అల్లుడు డాక్టర్ శివప్రసాద్ జయశ్రీ మరియు అంబిక చంద్రశేఖర్ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రామోహన్ రావు ఆర్థిక సహాయ సహకారాలతో శ్రీ అన్నమయ్య భజన బృందం ఆధ్వర్యంలో 3వ విడత నిత్యావసర సరుకులు హుజూర్నగర్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భజన మండలి పెద్దలు బాచిమంచి కొండయ్య అనంతలక్ష్మి ధర్మూరి వెంకటేశ్వర్లు దొంతగాని సత్యనారాయణ గాయకులు చప్పడి భిక్షం ఆకుల రాము తదితరులు పాల్గొన్నారు నమస్కారం అన్నమయ్య భజన మండలి నుండి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయికి నేను చెప్పాను అమ్మ ఇట్లా చేస్తున్నామంటే అమ్మ నా వంతు సహాయం కూడా నేను చేస్తానని 10,000 రూపాయలు పంపించింది అందువల్ల ఇవాళ చంద్రశేఖర్ గారు వాళ్ళు మా పెద్ద బాబు మామగారు వాళ్ళు వాళ్ళు కూడా పంపించారు 10,000 రూపాయలు పంపించారు ఆ రెండు కలిపి వాళ్ళు చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ను గడగడలాడిస్తున్న సందర్భంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను ప్రకటించింది ఈ లాక్డౌన్ ప్రకటించిన సందర్భంలో మా అంగన్వాడీ సెంటర్ 5 పరిధిలో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను గుర్తించి నేను అన్నమయ్య భజన మండలి వారికి తెలియజేయడం జరిగింది 50 కుటుంబాలకి వాళ్ళు నిత్యావసర వస్తువులైన బియ్యం పప్పు నూనె ఉల్లిగడ్డల్ని 10 రోజులకు సరిపడ వాళ్ళు అందజేయటం జరిగింది ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలను వీరు ఎన్నో ఇంకా చేపట్టాలని కోరుకుంటున్నాను